బెజవాడ రాయనపాడు రైల్వే వర్క్షాప్ లో కింది స్థాయి మహిళా సిబ్బందిని సహోద్యోగి లైంగికంగా వేధిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. దీనిపై ఫిర్యాదు చేస్తే వేధింపులకు దిగిన వ్యక్తితో పాటు బాధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. జరుగుతున్న అన్యాయంపై మాట్లాడితే తమపై చర్యలు తీసుకోవడం ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. విజయవాడ రాయనపాడు వర్క్షాప్ లో నలుగురు మహిళా రైల్వే ఉద్యోగులపై ఉన్నతాధికారి వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. ఆ మహిళా ఉద్యోగులపై గత కొంతకాలంగా ఆ రైల్వే ఉన్నతాధికారి వేధింపులకు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆ మహిళా ఉద్యోగులు మన టీవీ ఫైవ్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఏం జరిగింది, ఆ మహిళా ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారి ఎటువంటి వేధింపులు పాల్పడారనే విషయాలు మనతో మాట్లాడేందుకు బాధిత మహిళలు ఉన్నారు. చెప్పండమ్మా, ఏం జరిగింది, అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రైల్వే వర్క్షాప్లో పనిచేస్తున్నారు, మీపై ఉన్నతాధికారి ఎవరు ఎటువంటి వేధింపులు పాల్పడ్డారు? నేను 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నానండి. ఈ 25 సంవత్సరాలు ఏ ఒక్కరి మీద నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఎవరు కూడా మమ్మల్ని అంత ఇదిగా చూడాలి. అందరూ బాగానే పని వర్క్ చేసుకుంటాను. గత కొద్ది కాలంగా వచ్చిన ఈ ఒక ఎస్ఎస్సి కొన్ని రోజులుగా మమ్మల్ని సెక్సువల్ హెరాస్మెంట్కి గురి చేశారు. అది కూడా చాలా బాధాకరమైన విషయంతో ఇదైంది. అది మేము అడిగినందుకు మమ్మల్ని టార్చర్ పెట్టి మాట్లాడారు. అది మేము తట్టుకోలేము. మేము పైన అధికారికి చెప్పాము. అధికారి చెప్పినా కానీ వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేయడం వలన మేము దాంట్లో రైల్వే తరఫున ఐసిసి గ్రూప్ అని ఒక ఇంటర్నల్ కమిటీ కంప్లైంట్ అనే దానికి వెళ్ళాము. మేము వెళ్ళి మేడం గారికి చెప్పుకున్నాం మా బాధ. మేడం గారు వెంటనే ఒక కమిటీని నిర్ణయించి కమిటీని పంపించారు. ఆ కమిటీ మమ్మల్ని విచారించి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారంగా అవతల దోషుల్ని ఎస్ఎస్సిని ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ వారితో పాటు మమ్మల్ని కూడా ట్రాన్స్ఫర్ చేయటం ఎంతవరకు న్యాయం? మీరు చెప్పండి, అంటే ఎన్ని రోజుల నుంచి మీ మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు? దానికి సంబంధించి రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి మీరు ఏమైనా గతంలో తీసుకెళ్లడం జరిగిందా? ప్రస్తుతం ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సార్, నేను గత 10 సంవత్సరాలుగా పెయింట్ షాప్లో వర్క్ చేస్తున్నానండి. నాకు అంతకుముందు ఏఎస్ఎస్ వాళ్ళు ఎలాంటి హెరాస్మెంట్స్ లేవు. ఇప్పుడు మస్తానీ గారు అని ఒక ఎస్ఎస్ వచ్చారు. ఆయన 2016లో మా దగ్గర ఎస్ఎస్గా చేసి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు. ఆయన 2016లో కూడా ఇదే విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. మేము అప్పుడు ఎవరికి ఏమి చెప్పలేదు, సైలెంట్ కూరుకున్నాం. మళ్ళీ 2020లో మాకు ఎస్ఎస్గా వచ్చారు. వచ్చిన కాడించి మే నెలలో మే 18 కాడించి మమ్మల్ని ఒకటే విధంగా అరెస్ట్ చేస్తున్నారు రూమ్కి రమ్మని. మేము దాని గురించి పైన అధికారికి కంప్లైంట్ చేశాం. సారు మాట్లాడతానన్నారు. మాట్లాడారో లేదో మాకు తెలీదు. వాళ్ళు మాత్రం పద్ధతి మార్చుకోలేదు. మీరు చెప్పండి అమ్మా, అంటే ఏ విధమైనటువంటి హెరాస్మెంట్ గురయ్యారు మీరు? అసలు మీరు ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవడం జరిగింది? నేను 10 సంవత్సరాల నుండి చేస్తున్నానండి పెయింట్ షాప్లో. ఇట్లనే ఇక్కడ వర్క్ చేసుకుంటుంటే ఇంత హెవీ వర్క్ ఉండదు, రూమ్కి వెళ్ళండి రూమ్కి వెళ్ళండి అని ఒక బ్రోకర్స్ ద్వారా అట్లా హెరాస్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం మేము మా పై అధికారులకు చెప్పాము. అయినా సరే ఆయన ఏం పద్ధతి మార్చుకోకుండా ఇంకా ఎక్కువ చేశాడు. రైల్వే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి, లేదంటే మేము న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఈ బాధిత మహిళా రైల్వే ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది కూడా పరిస్థితి. కార్పొరేషన్ రవితో ప్రసాద్, టీవీ 5 న్యూస్, విజయవాడ.